నమస్తే, మీ పేరు? జుటూరు హరినాథ్ రెడ్డి. ఏం చేస్తున్నా? చదువు ఎడ్యుకేటెడ్ ప్లస్ ఫార్మర్. ఎట్లా తిన్నా వ్యవసాయం? వ్యవసాయము ఇబ్బందిగా ఉంది చాలా. వర్షాలు పంటలు దిగబడి వర్షాలు లేవు. పంటలు పత్తి ఇంట్లో ఉంది, 300 క్వింటాల్ ఉంది. రైతులు ఇంకా దండిగా ఉంది. ముక్కలు భాగం పత్తి రేటు లేదు, ఇబ్బంది పడుతున్నాం. కూళ్ళు రేటు పెరిగినాయి, మందుల రేట్లు పెరిగినాయి. వ్యవసాయం చాలా ఇబ్బందిగా ఉంది. వ్యవసాయం రైతులే ఇబ్బంది పడుతున్నారు. నష్టం అనేది రైతుకు భారీగా. ఇప్పుడు చెనిక్కాయలు కొనకొచ్చుకునేప్పుడు ఒక రేటు ఉంటుంది, మేము అమ్ముకునేటప్పుడు ఒక రేటు ఉంటుంది. మార్కెట్ వ్యవస్థ లేదు ఎక్కడ అమ్ముకునే. బళ్ళారి వల్ల లేకపోతే ఆధునిక వల్ల ఇక్కడ తాడపత్రి లేదు. మాకు అనంతపురం జిల్లాలో మార్కెట్ వ్యవస్థ లేదు. మాకు అనంతపురం జిల్లా అంటే పత్తి కానీ వేరుచెనగ కానీ అమ్ముకునే పరిస్థితులు లేవు. ఎక్కడ వల్ల రవాణా వ్యవస్థకు చాలా ఛార్జీలు అవుతాయి. అంటే ఇక్కడ మనకు వర్షం మీద సాగునీరు ఏమైనా ఉంది? వర్షం ఆధారిత ఉంది, సాగునీరు ఉంది కొద్దిగా. అంటే ఇప్పుడు ఎరువు రేట్లు కూడా ఎలా ఉన్నాయి? ఇప్పుడు భారీ పెరిగిపోయినాయి, గిట్టడమే లేదు. వ్యవసాయం విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. రైతులు అంత దుస్థితికి వచ్చినారు. అంటే ఇప్పుడు రైతు భరోసా ఇవన్నీ ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు. ఏంటి అయితే 5,000 10,000 ఇస్తే కూలీలకు ఒక రోజు కూలీలకు గురి రాదు. కూలీలకు ఎంత ఉంది? 500 నుంచి 1,000 రూపాయలు ఉంది కూలీకి. వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు శ్రమ వాళ్ళకు ఇవ్వాలి కదా. వాళ్ళ కష్టార్జితం వాళ్ళు తెచ్చుకొని తినాలంటే వాళ్ళకు భారీగా పెరిగిపోయినాయి. పైన బయట కిరాణా షాపులకు వెళ్ళాలంటే నూనె పెరిగింది, బ్యాలు పెరిగినాయి. ప్రతిదీ ఖరీఫ్ రబీ సీజన్లో విత్తనాలు కొరతే, నాణ్యమైన విత్తనాలు రావడం లేదు. ఈ కేంద్రాలు వ్యవసాయ కేంద్రాలు ఏదో పెట్టి చేసామన్నారు కదా, ఆర్బీకే లేవు. రన్నింగ్ కాలే ఆడ కొండలో కట్టినారు నెల్లు. అవి ఎక్కడ కొండలో కట్టినారు? రన్నింగ్ కాలే విత్తనాలు కూడా కొనలే, నిరుడు కొనలే, ఈసారి కొనలే, మొక్కజొన్నలు కొనలే, పత్తి కొనలే. మా ఇంట్లోనే ఉంది పత్తి, ఉంది మొక్కజొన్న, ఉంది నాదే 3 ఎకరాలు. ఇప్పుడు రాసుకోండి అంటే నిరుడువే బిల్లులు ఇలా ఈసారి ఎట్టే ఏంటికి రాసుకుంటావు వద్దులే అంటున్నారు వాళ్ళే ఆఫీసర్లు. రైతులు వేసిన వాళ్ళవే బిల్లులు ఇలా ఇంకా అమౌంట్ ఇలా అమ్మినేటివి వద్దులే అన్నా అని వ్యవసాయ అధికారి. ఈ గ్రామంలో అభివృద్ధి కష్టం బాగా చేసుకుంటారు, కష్టార్జితమైన బతుకుతున్నారు. రైతు ఫీల్డ్ దెబ్బతింటుంది. రైతు ఫీల్డ్ భరోసా ఉండి ఎంకరేజ్ చేయాలా. దాన్ని మార్కెటింగ్ వ్యవస్థ కలిపి పథకాలు పెట్టింది కదా ప్రభుత్వము, ఎలా ఉంది పథకాలు? సంక్షేమ పథకాలు పనిచేయలే. రైతుకు ఏంటుంది? డ్రిప్ లేదు, మందుమూట్లు లేవు. రైతుది ఒకటి చెప్పండి ఒక్కటి. గతంలో డ్రిప్ ఇరిగేషన్ అంటే సబ్సిడీ కింద ఇచ్చేది కదా పరికరాలు. ఇప్పుడు ఎమ్మడితే రావడంలే, అది ఫీ అది లేనే లేదు, స్కీమే లేదు. ఏవో పలానాళ్ళకి వచ్చినాయని చెప్పండి, ఎవరికి వచ్చినాయి? ఇబ్బంది ఎట్లుందంటే రోడ్లు కానీ ఇక్కడ కాలువలు ఇవన్నీ అంటే గ్రామంలో ఒక 10-15 కిలోమీటర్లు చాలా దుర్భరమైన పరిస్థితి. 2-3 ఏళ్ళయా పొల్యూషన్ ఎక్కువ ఉంది, రవాణా వ్యవస్థ ఎక్కువ ఉంది. అధికార దృష్టికి కానీ తీసుకోపోలేదా? అన్నీ తెలుసు, అన్ని అధికారులకు పోయినాయి, మొత్తం పేపర్లకు పోయినాయి. రోజు డైలీ చూస్తున్నాం, ఫీల్డ్ బాగాలేదు. చూడండి, మీరు చూస్తున్నారు కదా దావపన్న భారీగా గుంతలు. బడిపిల్లలకు వాళ్ళంటే మాకు 2 కిలోమీటర్లు ఉంది వాళ్ళ వ్యవస్థ. 2 కిలోమీటర్లు వాళ్ళ మాకు ఊరు దగ్గరే ఉంది. స్కూల్ కాడ్ వెళ్ళాలంటే చాలా దుర్భరమైన పరిస్థితి. వాళ్ళ పిల్లలకు కంకర తోలి పెట్టినారు. 2 వస్తే వాహనాలు వాళ్ళు ఎట్టబోయేది వాళ్ళకే తెలియదు. మళ్ళీ రైతుల పరిస్థితి కూడా పొల్యూషన్ ఎక్కువ ఉంది, ఎక్కువ దుమ్ము వస్తుంది చేనులలోకి. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెట్టింది కదా, అమ్మఒడి అయిన తర్వాత వచ్చేసి ఇవన్నీ పెట్టారు కదా నవరత్న పథకాలు, ఎలా ఉన్నాయి? ఏదో 5 పైసలు భాగం పనిచేస్తానేమో, పనిచేయలే ఎక్కువ. అది యూజ్ కాలే ప్రజలందరికీ, రైతులకు కానీ. స్టోర్లకు కూడా ఆటోలు పెట్టారు కదా ఇంటింటికి తీసుకుపోయి, అది అవి లేవు. అంత చెప్పండి, అవి లేనే లేవు, పనే చేయలే. లేవు ఫీల్డ్ అని చెట్టు కింద పెట్టినారు, పని చేయలే. ఏదో దొబ్బు ఇదే లాస్ట్ అయిపోయే సీన్ వచ్చిందని. ఇప్పుడు ఇంకోటి అండి, కేవలం సంక్షేమ పథకాల మీదనే కాదు కదా, డెవలప్మెంట్ అనేది కావాలి, ఇండస్ట్రీ రావాలి, ఇవన్నీ ఉండాలి. కేవలం పథకాల మీద ఆధారపడితే కాదు కదా. అంటే ఒకటి చెప్తా, నేను మార్కెట్ వ్యవస్థ వస్తే మాకు ఎక్కడో రవాణా బళ్ళారి ఆధునికి పోకోకుండా ఇక్కడ 10,000 20,000 పెట్టి రవాణాకు ఖర్చు వెళ్ళేలా. మేము అన్నీ ఇబ్బందులు అన్నీ ఇంకా అట్లాంటివన్నీ దగ్గర దరిదాపుల్లో ఉంటే అన్ని రవాణా ఖర్చు మిగులుతుంది వీళ్ళకి. మన గవర్నమెంట్ మన దాంట్లోనే ఉండాలి. అక్కడ కర్ణాటక పోతే ఎట్లా? మన గవర్నమెంట్ మన దీంట్లోనే అనంతపురం జిల్లాలోనే అమ్ముకోవాలి. బళ్ళారికి పోయి అమ్ముకుంటే వాళ్ళకి అధికం కదా,
ఏంది ఫీల్డ్ అది నచ్చలే నాకు. అంటే గతంలో అంటే పరిపాలనలకు చంద్రబాబు పరిపాలనకు ఈయన పరిపాలనకు ఎలా ఉంది తేడా? చాలా డిఫరెన్స్ ఈడ మార్గ ఈడ మండల ఆఫీసులో కూడా మందులు వస్తానే రావడంలే. నేనే న్యూట్రిన్సి తెచ్చుకుంటా చంద్రబాబు గవర్నమెంట్లో ఐటీకి న్యూట్రిన్సి ఇలా పురుగుల మందులు ఇలా నవధాన్యాలు ఇస్తాడు అతను చంద్రబాబు నాయుడు సార్ మళ్ళీ పాపం బాగా ఇచ్చినాడు. అన్నా క్యాంటీన్లు పెట్టి అన్నా క్యాంటీన్ల ద్వారా కూడా భోజనాలు పెట్టి రైతులకు ఆటో దగ్గర ఉండి ధాన్యాన్ని ఎత్తింపిస్తాను. ఇది ఎప్పుడు ఒకటి చెప్తా ఈయన అన్నదాత స్విగ్గీ బో అంటారు, రాష్ట్రానికి రైతు ఎన్నుక ముఖ అంటారు, ఇట్లాంటివన్నీ ఏందన్నా కొన్ని అన్ని రంగాలు కలిసి వాళ్ళకు భరోసా డెవలప్మెంట్ అభివృద్ధి దిశ నడిపించే వ్యక్తులు కావాలి. ఇంత ఫీల్డ్ వచ్చినా కంప్యూటర్ సిస్టమ్ వచ్చినా వాళ్ళకు ఈ వ్యవసాయ రంగాన్ని సరైన దిశలో నడిపించే వ్యక్తులు కావాలి. ఎవరైతేనే అలాంటి వ్యక్తి కావాలి, అలాంటి వ్యక్తికే ఓటు. 2024లో మళ్ళీ జనరల్ ఎలక్షన్ జరుగుతాయి. ఒక పక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్మోహన్ ఎవరు వస్తే డెవలప్మెంట్ కావాలి? చంద్రబాబు నాయుడే ఫీల్డ్. లోకేష్ కూడా కులము ప్రాంతము కాదు, నాకు కావాల్సింది అన్ని విధాల నేను భరోసాగా ఉండి నేను న్యాయం చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ప్రతి కులంలో ఉండారు పేదవాళ్ళు, అది నా అది కాదు, అన్ని రంగాలను అందరినీ నడిపిస్తాను, అందరికీ సేవ అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను అంటున్నాడు నారా లోకేష్. బెస్ట్ అది. అది డ్రిప్ కూడా తక్కువ రేటుకే ఇస్తాను అంటున్నాడు సబ్సిడీ ద్వారా రైతులకు. గతంలో ఎవరన్నా అంటే కుటుంబంలో ఏదన్నా జరిగితే బీమా పథకం వర్తించేది అందరికీ, కానీ ఇప్పుడు అది ఏమైనా వర్తిస్తుంది? అవి లేనే లేవు. ఏంది ఆరోగ్యశ్రీ కూడా ఈడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ద్వారా అన్ని పనులు చూసుకోవాలి. ఖరీఫ్ ప్రాంతాలు తిరిగి ఖరీఫ్ సీజన్ ఎట్లుంది, రబీ సీజన్ ఎట్లుంది, ధాన్యం ఎట్లుంది, రైతులని అవు దగ్గరికి వచ్చి ఎలా అమ్ముతున్నారు, ఎట్లా అమ్ముకుంటారో, ఇళ్ళలో ఉన్నాయా లేదా ఏది ఇది మాట్లాడేటోళ్ళు హెచ్చరించి ఓటుకు వస్తారు, తిరుగుతారు, పోతారు. అవు రైతులు ఎట్లున్నారు, అది ఇళ్ళల్లో ఉన్నాయా లేకపోతే అరటి ఎట్లుంది, దానికి న్యాయం చేయాలా, ఏదన్నా రవాణా రూట్ మ్యాప్ ఏర్పరచాలి ఎమ్మెల్యేల ద్వారా. మాకు ఒకరి అంటే నిర్ణయించుకోలేము కావు, మాకు మాతో ఎమ్మెల్యేనో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చేయితే ట్రాన్స్పోర్ట్ చేస్తే రైతులకు ఇబ్బంది లేకుండా. ఇంకోటి పశువులకు చాలా ఇబ్బంది, కానీ పశుగ్రాసం లేదు, పశువుల ఫీడ్. ఇంకోటి ఎద్దులకు ఇన్సూరెన్స్ కావాలి. రైతు నేనే మూడు మాటలు పట్టుకొచ్చుకునే ఎద్దుని, ఫస్ట్ వైరస్ వచ్చి చనిపోయింది, మళ్ళీ ఒకటి హార్ట్అటాక్ వచ్చి చనిపోయింది, లక్ష రూపాయలు పెట్టి పట్టుకొచ్చినానా, ఫస్ట్ వైరస్ వచ్చి చనిపోతే 50,000 నష్టం, మళ్ళీ హార్ట్అటాక్ వచ్చి చనిపోతే 50,000 నష్టం. ఒక ఎద్దు ఉంది, అయ్యో ఒక ఎద్దు అమ్ముకోవాలా ఉన్నించుకోవాలా అర్థం కాలే చిన్న రైతు ఎలా. అది ఎద్దులకు ఇన్సూరెన్స్ కావాలని నా మనవి మీ ద్వారా. అంత చూడండి, ఇన్సూరెన్స్ చేస్తే మేము కడతాం, అంతెంత కాడెద్దులకు ఇన్సూరెన్స్ కడితే ఒక ఎద్దు ఇప్పుడు 100,000 రూపాయల ఎద్దులు ఒక ఎద్దు చనిపోతే కనీసం 20,000 అనేసి దానికి తోడేసుకో. ఎద్దుల ఫీల్డ్ వ్యవసాయ ఫీల్డ్ లేకుండా పోతుంది. మాకు ఎద్దులకు రైస్ చనిపోతే 20,000-30,000 కట్టిస్తే అది బాగుంటుంది. ఆవులకి ఎద్దులు బరగొట్లకు ఉండే కానీ ఎద్దులకు లేదు, అది చాలా ఇబ్బంది కాదు. ఎద్దుల ఫీల్డ్ కూడా ఎమ్మెల్యే ఎప్పుడైనా వస్తుంటాడా గ్రామానికి? ఇప్పుడు ఇంత ఇందుకు లోపల ఎప్పుడో ఒక ఆయన బుద్ధి పెట్టినప్పుడు వస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు. అంటే అభివృద్ధి ఏం అభివృద్ధి, ఇంక మామూలుగా ఎట్లా ఉండేది అట్లా అంటే చూసి ఉంటారు కదా ఈ నాలుగేళ్ళు. ఇప్పుడు జరిగేదా జరుగుతుంది, ఇప్పుడు అప్పుడు జరిగేదానికి ఇప్పుడు జరిగేదానికి అప్పుడు ఏదో అన్ని రేట్లు తక్కువ ఉండే అన్ని దొరుకుతుండే. ఇప్పుడు రేట్లు ఉన్నాయి, రేట్లు ఆకాశానికి ఎక్కినాయి. ఇంకోటి పథకాలు కూడా అంటే కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయని చెప్పి కొంతమంది తీసేస్తున్నారు. కరెక్ట్, కరెంటు బిల్లులే వస్తున్నాయి వస్తున్నాయి విపరీతంగా వస్తున్నాయి. కరెంటు బిల్లులు అయితేనేమి, రవాణా ఛార్జీలు అయితేనేమి, ప్రతిదీ విపరీతంగా పెరిగిపోయినాయి. నేను అంటపురుకు పెట్రోల్ వేసుకుంటే 200 పోయేస్తాను, ఇప్పుడు 500 రూపాయలు కావాలి పెట్రోలు. ఎట్లన్నా మేము బతికేది? ఇది బస్సులకు టయానికి పోలేము, బస్సులకు పోతే టయానికి పోలేము. ఫీల్డ్ ప్రతి ఫీల్డ్ ఇబ్బందిగా ఉంది. ఓకేనా.